यम लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुनापि विचाल्यते। ఇంతకు ముందు శ్లోకంలో స్థితశ్చలతి వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః అని ధ్యానయోగం దేన్నైతే ప్రస్తావించి ఉన్నారో దానినే మళ్ళీ కొనసాగిస్తున్నారు. యం లబ్ధ్వా దేనినైతే పొంది, దేనినైతే పొంది అంటే అది ఏమిటది అంటే అంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఆ ధ్యాన స్థితి. దీని వ్యవస్థ ఎలాగంటేనండి, నేను ఒక వ్యక్తిని, సాధకుడను, సంసారిని, సుఖీ దుఃఖ, సుఖము దుఃఖము ఇవన్నీ ఉంటాయి. సంసారి అంటే సంసారిని, లేకపోతే భక్తుడను, సాధకుడను, నేను ఒక మనిషిని, వ్యక్తిని. ఈ ఈ వ్యక్తిత్వము, ఈ ఈ మనిషి అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే మనస్సు యందు ఉన్నాడు. మనస్సులో వచ్చినటువంటి సంకల్పములే అటువంటి మనిషిని నిలబెడతాయి. ఇప్పుడు దేహము నేను మనిషిని దేహం చెప్తుందా? దేహం చెప్పదు కదా. ఈ దేహము నాది, ఈ దేహముతో తాదాత్మ్యము చెందిన ఫలానా వ్యక్తిని నేను అని వీడు మనస్సుతోటి తాదాత్మ్యం చెందిన వ్యక్తి. కాబట్టి నేను అని మీరు అన్నప్పుడు మీరు మనస్సునందు నిలిచి ఉన్నారు. ఏమండి, ఓకే. ఇప్పుడు మనము ఈ నేనుకి ముందేమున్నది, ఈ సాధకునికి ముందేమున్నది, జగత్తు సంసారము అన్నది. ఈ సంసారము అనేది ఉంది అని మనకి ఏ విధంగా నిర్ధారణ అవుతుంది? చూసి, విని, ఆఘ్రాణించి, స్పృశించి, ఆస్వాదించి, ఈ ఐదు రకాలుగా మనకి సంసారం అనుభవానికి వస్తూ ఉంటుంది. జగత్తు అనుభవానికి వస్తుంది అంటే కేవలము ఐదు ఇంద్రియాల ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధములు ఇంతే జగత్తు అంటే. మీరు వినేటువంటి శబ్దాలు, మీరు చూసే రూపాలు, మీరు ఎంజాయ్ చేసే రసాలు, ఆఘ్రాణించే వాసనలు, స్పర్శలు, వేడి, చలి, ఇటువంటి స్పర్శలు ఇంతే జగత్తు అంటే. ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి వీటినన్నిటినీ తెలుసుకుంటూ ఉండేది మనస్సు, ఇంద్రియముల ద్వారా మనస్సు. ఆ మనస్సే అధిష్టానముగా గల, ప్లాట్ఫామ్గా కలిగినటువంటి నేను. ఇప్పుడు మీరు ఉంటున్నారు అంటే ఒక ఇల్లులో, ఒక ఇంట్లో ఉంటున్నారు కదా. ఇంట్లో ఉంటున్నదేమిటి? దేహమునకు ఒక ఇల్లు అవసరం. అలాగే నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను, నేను యొక్క ఇల్లు ఏమిటి, ఆ నేను ఉండేది ఎక్కడ అంటే మనస్సు. అది నేను చెప్పింది. కాబట్టి మనస్సు ఉన్నది, మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది నేను ఉన్నాను. ఆ నేనుకి ఎదురుగా ఈ జగత్తు ఉన్నది. ఆ జగత్తు ఉన్నది అనే విషయాన్ని, జగత్తు దృశ్యం, నేను ద్రష్ట, చూసేవాడను, దృశ్యము జగత్తు. ఈ జగత్తును ఎలా చూస్తున్నాను నేను? ఇదిగో ఐదు ఇంద్రియములతో, కన్ను, ముక్కు, చెవి, ఈ ఐదు ఇంద్రియాలతో నేను చూస్తూ ఉంటాను. కాబట్టి నేను నా ముందు దృశ్యమైన జగత్తు. ఓకే, ఈ నా వెనుక ఏమున్నది? ఈ నేను వెనుక, నేను వెనుక అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నాటకం చూస్తున్నారనుకోండి మీరు, స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఏవో డైలాగులు అవి చెప్తూ ఉంటారు, నటనాది చేస్తూ ఉంటారు. వెనకాల ఒకడు ఉంటాడు, ఆ తెర వెనకాల ఒకడు ఉంటాడు, అంటే ప్రాంప్టింగ్ అంటారు. వాడు వెనకాల నుంచి ఇలా చెప్పు అలా చెప్పారు, వాడు ఆ డైలాగులు అందిస్తూ ఉంటారు. వీళ్ళు కంఠస్థం చేసుకొస్తారు కొంత గొప్ప, అయినా వాళ్ళు మరిచిపోయినప్పుడు వెనకాల నుంచి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు. సో సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఈ నేను ఈ జగత్తును దర్శిస్తున్నాను, నా ఎదురుకుండా జగత్తు ఉంది. ఈ నేను వెనకాల ఏముంది? అసలు ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? నేను అస్తమానం లేదు, నిద్రపోయినప్పుడు లేదు, తెలివిగా ఉన్నప్పుడు కూడా నేను అనుకున్నప్పుడే నేనుంది, కానీ నేను అనుకోకుండా ఇంకో హడావిడిలో మీరుంటే నేను లేదు. కాబట్టి ఈ నేను ఎక్కడి నుంచి వస్తోంది అంటే నేను వెనకాల ఒకటి ఉందన్నమాట. ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఈ డైలాగ్ వీడు చెప్తున్నాడు, కానీ వెనకాల అలా చెప్పినప్పుడు అది విని వీడు చెప్తున్నాడు, ప్రాంప్టింగ్ చేసి కూడా ఒకడు ఉన్నాడు. ఆ విధంగా ఈ నేను వెనుక ఏమున్నది,
చూడండి, నేను వెనుక ఏమున్నది అంటే నేను ఏమిటి మీరు పరిశీలిస్తే ఆ నేను వెనుక ఏమున్నదో తెలుస్తుంది. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, ఈ నెక్లెస్ వెనకాల ఏముంది? వెనకాలంటే ఏదో వెనకాలని కాదు, ఈ నెక్లెస్ మూలంలో ఏముంది, అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ నెక్లెస్ అని మీరు అడిగారనుకోండి, దానికోసం మీరు పెద్ద 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 చర్చ చేయాల్సింది ఏం లేదు. ఆ నెక్లెస్ని పరిశీలిస్తే తెలుస్తుంది మీకు. ఆ నెక్లెస్ బంగారంతో చేసింది కనుక పరిశీలించే పరిశీలనలో తేలినట్లయితే దీన్నే మహాభాగ్యం, ఇది బంగారం నుంచి పుట్టింది అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నెక్లెస్ బంగారం అనుకోండి, సపోజ్ అది రాగి నుంచి పుడుతుందా? పుట్టదు. మరో దాని నుంచి పుడుతుందా? పుట్టదు. బంగారం నుంచి పుడుతుంది. కాబట్టి అదేవిధంగా ఆ నేను గురించి మీరు తెలుసుకోగలిగితే అది ఎక్కడి నుంచి పుడుతుందో చెప్పచ్చు. నేను గురించి తెలుసుకోవాలి, నేను అనేదాన్ని శోధన చేయాలి. పుస్తకాలు చదివి శోధన చేయటం సరే, కొంతవరకు అవసరమే. పుస్తకం చదవటం, శాస్త్రం శ్రవణం చేయటం అది ఫస్ట్ స్టెప్. కానీ ఈ శోధన నేను గురించి చేసే శోధన, నేను గురించి చేసే శోధన ఏదైతే కలదో ఇది పుస్తకం చదవడంతో సరిపెట్టకూడదు, శ్రవణంతో సరిపెట్టకూడదు. తనలో తాను విచారం చేసి మననం చేయాల్సి ఉంటుంది. తనలో తాను ధ్యానం కూడా చేసి ఆ నేను యొక్క స్వరూపాన్ని పసిగట్టాలి. భగవాన్ రమణ మహర్షి ఎవరు వెళ్ళినా నేను అనగానేమో తెలుసుకో అని అనేవాడు. సో ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు అనే ఆత్మవిచారం చేసేటువంటి యోగ్యత అందరికీ ఉన్నది. నేను అనుభవం గల ప్రతి మానవుడికి ఆ నేను గురించి విచారం చేసే అర్హత ఉంటుంది, పురుషుడు కానీ స్త్రీ కానీ వాటెవర్. సో మీరు ఆ నేను గురించి మీరు విచారం చేశారనుకోండి, అంటే నేను అనగా నేను ఎవరు అని మీరు విచారం చేయాలి. విచారం చేస్తే మీకు కలిగే అనుభవము ఈ విధంగా ఉంటుంది. ఎలాగంటే ఈ నేను అనేది ఉండుట, ఉనికి. నేను అంటే ఉన్నాను, అది నేను యొక్క మౌలిక స్వరూపం. నేను రామారావు సుబ్బారావు అని అంటారు చూసారా, అది పెట్టిన పేరు. ఆ పేరుని మీరు అంత సీరియస్గా తీసుకోకూడదు, అది పెట్టిన పేరు. ఆ పెట్టిన పేరును బట్టి నేను యొక్క తత్వాన్ని నిర్ధారించకూడదు. మనం పెట్టుకోలేదు కూడా, ఇంకొకళ్ళు ఎవరిలో పెట్టిన పేరు. ఇంకొకళ్ళు కూడా ఎందుకు పెట్టారంటే కొంచెం వ్యవహారం చేయడానికి ఈజీగా ఉంటుందని పేరు పెట్టారు. పేరే అక్కర్లేదు, నంబర్ కూడా పెట్టుకోవచ్చు. నెంబర్ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళారనుకోండి, నెంబర్లే ఇస్తారు. జైలు అక్కర్లా, హై స్కూల్లోనూ కాలేజీల్లోనూ నెంబర్లే ఇస్తారు. నెంబర్ 37 అంటే వీడు లేచి నిలబడతారు, వాడు నేను 37. కాబట్టి సో ఇంకా పేరు కాదు పాయింట్, నేను అనగా నేను. ఆ నేనును పరిశీలించినప్పుడు మనకి లోక వ్యవహారంలో ఈ కులము ఆ కులము అనో, ఈ వర్గము ఆ వర్గము అనో, ఈ పార్టీ ఆ పార్టీ అనో, ఇలాంటి భేదభావాలు ఉంటాయి. కానీ మీరు కళ్ళు మూసుకుని నేను అని పరిశీలించినప్పుడు ఈ విశేషణాలు, ఈ కులము మతము వర్గము ప్రాంతము, ఈ విశేషణాలు ఏమీ కూడా ఆ నేను యొక్క మూలంలో లేవు అని మీకే తెలుస్తుంది. నేను అయితే ఇప్పుడు ఈ నేనేమిటి? తర్వాత ఇంకోటి కూడా మీకు తెలుస్తుంది, మీ అంతా మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇంట్లో వ్యవహరించేప్పుడు, లోకంలో వ్యవహరించేప్పుడు నేను తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఇలాంటివేవో కొన్ని సంబంధాలు, కొన్ని పేర్లు మనం పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉంటాం. వ్యవహారానికి అవసరం. ఇప్పుడు తండ్రి, కొడుకు వాళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో మనుషులు కనుక వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహారం చేసేప్పుడు, అంటే తండ్రి కొడుకునికి రక్షణ ఇవ్వాలి, కొడుకు తండ్రి ఏడలో విధేయంగా ఉండాలి, ఏవో ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి. ఆ మంచి చెడు ఉంటాయి, దానికి ఒక రిలేషన్షిప్, ఒక సంబంధాన్ని మనం నిర్ధారణ చేసుకుని వీడు తండ్రి వీడు కొడుకు అని అలాగా ఒక సోషల్ లైఫ్లో ఉంటాయి. కానీ మీరు కళ్ళు మూసుకుని నేను అని ఆ నేను యొక్క స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు ఆ నేను యొక్క మూలంలో ఈ తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఈ సంబంధాలు కూడా ఏమీ లేవు అని మీకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే లోక వ్యవహారంలో, కుటుంబ వ్యవహారంలో, వైయక్తిక వ్యవహారంలో నేను గురించి మీరు ఎన్ని విశేషణాలు పెట్టుకున్నారో అవి ఏవి కూడా నేను యొక్క యథార్థ స్వరూపంలో లేవు, ఉండవు అని మీకు తెలుస్తుంది. నేను ఎలాంటిదంటే అది
మామూలుగా లోక వ్యవహారంలో పురుషుడు స్త్రీ అనే విభాగం ఉంటుంది, లోక వ్యవహారంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నారనుకోండి, స్త్రీలు ఇటు కూర్చున్నారు, పురుషులు ఇటు కూర్చున్నారు, ఏదో కొంత విభాగం ఉంటుంది సహజంగా. కానీ నేను అనే ధ్యాన సమయంలో ఆ పురుష స్త్రీ ఆ విభాగం కూడా ఉండదు, అది కూడా ఉండదు. అంటే జెండర్, పురుషుడా మగవాడా ఆడుదియా అనే జెండర్ కూడా ఆ నేనులో ఉండదు. ఇకపోతే ఇక నేను అంటే ఇప్పుడు నేను యొక్క మూలతత్వం దగ్గరికి వచ్చేసాం మనం. ఆ నేను అంటే ఏమిటి? ఉన్నాను. ఎలా ఉన్నాను? నా అంతటా నేను తెలుస్తూ ఉన్నాను. స్వయం ప్రకాశమైన ఉనికి, తనంత తానుగా తెలిసే ఉనికి, సచ్చిత్. ఇప్పుడు ఇది ఉంది, ఉంది ఘటః అస్తి, ఘటం కూడా ఉంది. కానీ ఘటమునకు నేను ఉన్నాను అని తనకి తాను ఉన్నానని తెలుసా? తెలియదు. ఘటము ఇతరమును తెలియలేదు, తనను తాను తెలుసుకోలేదు. కాబట్టి ఘటము యొక్క ఉండడం లాంటిది కాదు నేను ఉండడం అంటే. నేను ఉండడం అంటే నన్ను నేను తెలుసుకుంటూ ఉంటాను, కళ్ళు తెరిచానంటే ఇతరమును కూడా తెలుసుకుంటాను. ఆ తెలుసుకోవడము ఆ నేను యొక్క మూలధర్మం. కాబట్టి మీరు మూలాల్లోకి వెళ్ళిపోవాలి, పై పైన ఉంటే కుదరదు. మూలాల్లోకి వెళ్ళిపోతే నేను అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉనికి ఉండుట, సచ్చిత్ అని అంట. కాబట్టి ఇప్పుడు నెక్లెస్ను చూసి అది దేని నుంచి పుట్టిందో మనం చెప్పగలిగినట్టుగానే ఆ నేను పరిశీలన చేస్తే అది ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పచ్చు. నేను అంటే అది సత్ చిత్, తెలివి ఉనికి, అది దాని యొక్క ధర్మం. కాబట్టి ఇది అనంతమైన తెలివి ఉనికి నుంచి పుట్టింది అని చెప్పచ్చు. ఇది ఎలాగంటే ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, ఇది బంగారం నుంచి పుట్టింది అంటే ఆ బంగారం ఎక్కడ ఉంటుంది? బంగారం సర్వవ్యాపకం, అంతటా ఉంటుంది. బంగారం అంతటా ఉంటుంది. అంతటా ఉంటుందంటే టేబుల్ మీద ఉంటుందని అలా కాదు. మీకు మొత్తం మట్టి తీసి చూస్తే దాంట్లో చాలా సూక్ష్మంగా కొద్ది గొప్ప బంగారం ఉంటుంది. సర్వత్రా ఉంటుంది బంగారం. మొత్తం భూమి యొక్క ఉపరితలంలోనూ లోపల మట్టిలో అంతటా ఉంటుంది. అయితే మనం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ దాన్ని తీస్తాం. కాబట్టి బంగారం ఎక్కడ ఉంటుందంటే మట్టి అంతటా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా ఈ నేను సచ్చిత్, తెలుస్తో తెలివి ఉండుట, అది నేను యొక్క ధర్మం. ఇది దేని నుంచి పుడుతుంది అంటే అనంతమైన, అంటే నేను పరిచ్ఛిన్నంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఈ లిమిటెడ్గా ఉండే నేను అనంతమైన సత్ చిత్ నుంచి పుడుతుంది. ఎలాగైతే లిమిటెడ్గా ఉండే బంగారు నెక్లెస్ సర్వం వ్యాపించి ఉండే బంగారం నుంచి పుట్టిందో నెక్లెస్ అలా పుడుతుందా? అదేవిధంగా ఈ దేహానికి ఈ మనస్సుకి పరిమితమై ఉన్న ఈ నేను, అంటే ఈ సత్చిత్, పరిమితంగా ఉండే సత్చిత్ అనంతమైన అంటే పరిమితులు లేని సత్చిత్ నుంచి పుడుతుంది. అంతే కదండి, సహజం కదండి, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్వవ్యాపకమైన నీటి నుంచి వచ్చాయి. ఇవి ఇవి ఉండడానికి ఈ గ్లాసులో ఎంత ఉందో అంతే ఉన్నాయి, అదే ఆకారంలో ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చేయమా అని అడిగితే మీరు, ఆ ఎక్కడి నుంచి వచ్చాయంటే సర్వవ్యాపకమైన జలం నుంచి వచ్చాయి, అంతే కదండి. సర్వవ్యాపకమైన జలం నుంచి వచ్చాయి కాదు, మా ఇంట్లో కుళాయి నుంచి వచ్చాయి. మీ ఇంట్లో కుళాయిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? ట్యాంక్ నుంచి వచ్చాయి. ట్యాంకులోకి ఎక్కడి నుంచి వచ్చాయి? నది నుంచి పంపు చేశారు. నదిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ కొండల నుంచి వచ్చాయి. ఆ కొండల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి? మేఘాల నుంచి వచ్చాయి. మేఘాలకు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం నుంచి వచ్చాయి. కాబట్టి అల్టిమేట్గా ఈ నీళ్లు సముద్రం నుంచి వచ్చాయి. అదేవిధంగా ఈ నేను, ఈ సచ్చిత్ పరిచ్ఛిన్నంగా ఉన్నమాట వాస్తవం, ఒక దేహానికి పరిమితమై ఉన్నమాట వాస్తవం. కానీ ఇది ఎక్కడి నుంచి పుట్టిందో అది పరిమితమై ఉండదు, అది పరిమితులకు అతీతంగా ఉంటుంది. దాని పేరే దేవుడు అని అంటారు. అది దేవుడు అంటే ఆయన దేవుడు అని ఎందుకంటారు? ఇది ఒక్కటే, ఇందాక మీకు చెప్పా నేనంటే ఏమిటి, తనంత తాను ప్రకాశిస్తూ ఉండేది అని అన్నాం కదా.
ఏమంటే నేను తనంత తాను ప్రకాశిస్తే ఈ నేను ఎక్కడి నుంచి పుట్టిందో అది కూడా తనంత తాను ప్రకాశించేది అయి ఉండాలి. దేవుడు అంటే అదే అర్థం. దేవుడు అంటే తనంత తాను ప్రకాశించేది. ఆ సచ్చిత్, అనంత సచ్చిత్కి దేవుడని పేరు. ఆ సచ్చిత్ని ఒక ముక్క అంశ కింద చేస్తే దానికి జీవుడు. మమైవాంశో లో జీవలోకే జీవభూత సనాతన. ఆ అనంతమైన సచ్చిత్, అంచేతనే మీకు తైత్రీయోపనిషత్తులు కూడా ఉపనిషత్తులో బ్రహ్మ గురించి చెప్పేప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వినే ఉంటారు మీరు. బ్రహ్మ అంటే దేవుడు. ఈ దేవుడు ఏమిటండి ఆయన? ఆయన సత్యం అంటే సత్ ఉండడం. ఎటువంటి ఉండడం? జ్ఞానం అంటే చిత్, తెలుస్తో స్వయం ప్రకాశ సత్యం. అయితే మరి నేను సచ్చితే, నేను సచ్చితే, నేను ఉన్నాను, సో తనంత తానుగా తెలుస్తూ ఉన్నాను. మరి ఇంకా నాకు దేవుడికి తేడా ఏమిటి? అనంతం అంతే, ఇంతే తేడా. కాబట్టి నేను వచ్చింది ఎక్కడి నుంచి? ఆ అనంత సచ్చిత్ నుంచి వచ్చాను. వెళ్ళిపోయేది మళ్ళీ అక్కడికే, దాంట్లోనే. కానీ ప్రస్తుతానికి పరిచ్ఛిన్నములు కలవాడుగా ఉన్నాను. ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నా స్ట్రక్చర్ మీకు ఆ స్కీమ్ అర్థమైంది కదండి. నేను, నేను ముందు సంసారం ఉన్నది, నేను మూలంలో పరమాత్మ ఉన్నాడు. ఆ అనంత పరబ్రహ్మకి పరమాత్మ, నేను మూలంలో అనంత పరమాత్మ ఉన్నాడు. నేనుకి ముందు దృశ్యమైన జగత్తు ఉన్నది. సో ఇటు జగత్తు అటు పరమాత్మ. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? లబ్ధం అంటే పట్టుకోవడం. దేన్ని పట్టుకోవాలి? పోనీ సంసారాన్ని పట్టుకు చూడండి, తప్పే ఉంది. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అన్నప్పుడు ఓసారి ఈ పార్టీ కొట్టేద్దాం, ఇంకోసారి ఆ పార్టీ కొట్టేస్తాం, ఏమైంది చెల్తా హే. ఒకసారి చూడడంలో తప్పే లేదు, అనుభవాలు ఉండాలి, అన్ని అనుభవాలు ఉండాలి. కాబట్టి సంసారాన్ని పట్టుకు చూద్దాం. చూసాం సంసారాన్ని, ఎంత చూడాలో అంత చూసాం. సంసారంలో ఏమి ఏమి దొరుకుతుంది చూడండి. సుఖం వస్తున్నమాట వాస్తవం, కానీ సుఖంతో పాటు దుఃఖం కూడా వచ్చి తీరుతుంది. మాకు సుఖం ఒక్కటే రావాలి సంసారంలో, దుఃఖం రాకూడదు అంటే కుదరదు. సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నా, వేరుశనగ గుడ్లు అమ్మకాడు వచ్చాయి. నేను అలా కొనుక్కు తిన్నాం, ఇంకా అలా అస్తమానం తింటూ ఉన్నాం, మనకు అలవాట్లేదు. కానీ ఆ పెద్దమ్మ ఒక అమ్మ వచ్చి, స్వామి ఈ వేరుశనగ గుడ్లు కొనుక్కో అని నా వెంటబడి నన్ను చూస్తే నాకేదో 2 రూపాయలు వేరుశనగ గుడ్లు కొనాలి కొనిపించి, 1-2 రూపాయలు నా చేత కొనిపించాలని పాప ఆవిడ ఉత్సాహం. పాపం పెద్ద ఆమె, ఆమె మాట మనం ఎందుకు కాదనాలి అని నా జేబులో నేను 10 రూపాయలు కాగితం తీసి ఆవిడకి ఇచ్చి, నాకు అంటే 2 వెంటనే ఒక ప్యాకెట్ నా చేతిలో పెట్టింది డబ్బు ఇవ్వకముందే. చిల్లర లేదప్పా, ఇంకోటి ఇవ్వనా, ఇంకోటి ఉంటుందా, నువ్వు అది అట్టి పెట్టింది 2 రూపాయలు అది నీ కోసం లేదని చెప్పేసి అమ్మాయి 10 రూపాయలు ఇచ్చి నేను తీసుకుని నోట్లో వేసుకుంటున్నా. ఒకటి నోట్లో వేసుకుని నవ్వలేను, చే బాగుంది. రెండోది నవ్వలేను, ఇది బాగుంది. మూడోది నోట్లో వేసుకుని నవ్వలేను, రామ రామ అది పుచ్చుతండి. అంతకుముందున్న ఆ రుచి అంతా కూడా పోయింది. వెంటనే సీట్లోంచి లేచి వెళ్ళి అక్కడ నీళ్ళుంటే నీళ్లు తీసుకుని నోరు కడుక్కుని 15 నిమిషాల దాకా కూడా నోరంతా కూడా అదేదో చేదు. జీవితం ఇలాగే, జీవితంలో మాకు నోట్లో వేసుకున్న ప్రతి గింజ రుచిగానే ఉండాలంటే వయసాన్ని ఏమి. జీవితం అంటే సుఖము దుఃఖము రెండు. సపోజ్ మీరు ఆలోచన చేయండి, నాకు ఈ వేరుశనగ గింజలు తినాల్సి తింటే వచ్చే సుఖం నాకు అక్కర్లేదు అని నేను అన్నాను అనుకోండి, ఆ దుఃఖం వస్తుందా నాకు? రాదు. కాబట్టి సంసారం అనేది అది ఒక బేరం. ఆ బేరం ఎలాంటి బేరం అంటే 50-50, అది ఆ బేరం అంతే. ఈ బేరం 50-50 ఉండకూడదు. సుఖం ఎక్కువ ఉండాలి, దుఃఖం తక్కువ ఉండాలి. పర్సంటేజ్ కలిపితే 100 అవుతుందండి. మీరు 100 కంటే మించిపోకూడదు. సుఖం 80, దుఃఖం 40 అనకూడదు. 120 చేయకూడదు, మన రిజర్వేషన్స్ లాగా అలాగ ఉండవు. 100తో సరిపెట్టాలి దాన్ని. సుఖం 80 ఉందంటే దుఃఖం 20 ఉంటుంది, 100 దాటి ఉండదు. ఆ పర్సంటేజ్ అంటే అలాగే అంట. సుఖం 70-80 ఉండాలి, దుఃఖం 20,
లెట్ అస్ ట్రై. నేను మీకు రహస్యం చెప్తున్నా, సృష్టి ఎప్పుడైందో అయింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఇప్పటిదాకా మానవుడు ఆ సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నం చెయ్యనివాడు లేడు. డబ్బు ఉన్నవాడు డబ్బుతో చేశాడు, తెలివి ఉన్నవాడు తెలివితేటంతో చేశాడు, రాజకీయ అధికారం ఉన్నవాడు అధికారంతో చేశాడు. ఎవడికి చేతనైన పద్ధతిలో వాడు సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఇంతవరకు సక్సెస్ అయినవాడు ఎవడు లేడు. మీకు నేను రహస్యం చెప్తాను. దానికి కారణం ఏమిటంటే, మనుష్య జన్మే అలా ఉన్నది, మిశ్రం. మనుష్యులందరూ మిశ్రాలే. మిశ్రాగారు మాత్రమే మిశ్రా కాదు, మనందరము మిశ్రాలమే. మిశ్రా అంటే ఏమిటి? 50-50. చూడండి, మీకు చిత్రం ఏంటో నేను చెప్తా చూడండి. వేసవికాలంలో పొగలు పొడుగు ఎక్కువ ఉంటుంది, రాత్రి పొడుగు తక్కువ ఉంటుంది. కాబట్టి వెలుతురు ఎక్కువ చీకటి తక్కువ అని మీరు అనుకుంటే మీరు పొరపాటు, కంగారు పడకండి. శీతకాలం వస్తుంది, అప్పుడు పొగలు పొట్టేది, రాత్రి పొడుగుతుంది. దీనికి దానికి 50-50 సరిపోతుంది. మీరు 365 డేస్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా హాఫ్ పొగలు హాఫ్ రాత్రి, ఎగ్జాక్ట్గా. కానీ ఒకప్పుడు పొగలు ఎక్కువ రాత్రి తక్కువ, అలాగే సుఖ దుఃఖాలు కూడా. మనకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు అంతా సుఖం సుఖం దుఃఖం లేదనిపిస్తుంది. మీరు కంగారు పడకండి, ఒక రెండు రోజులు ఆగితే ఈ సుఖం పోతుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు నా బతుకంతా దుఃఖమే, నాకు దుఃఖం తప్ప మరొకట్లేదని వీడు కృంగిపోతూ ఉంటాడు. అయ్యా నువ్వేం కంగారు పడకప్ప, నీ దుఃఖం గురించి నువ్వు అంత కంగారు పడక ఓపిక పట్టవయా. ఓపిక అన్నది దేహధర్మం కాదు, దేహం గురించిన ఓపిక నేను అంటల్లా, మనస్సు యొక్క ధర్మం ఓపిక. క్షమ ఒక్కసారి తాము స్థితి క్షస్వ భారత, కంగారు పడకప్ప, కొంచెం దుఃఖాన్ని ఓపిక పట్టు, అలా అలా సహిస్తూ ఉండు. ఆ దుఃఖంలో దేవుడు ఏదో ఒక ఆశీర్వచనాన్ని దాచి ఉంచుతాడు. కంగారు పడకు, ఓపిక పట్టు. వీడు కొంచెం ఓపిక పట్టేప్పటికీ ఆ దుఃఖం పోతుంది. ఓవరాల్గా దుఃఖం వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే బతుకంతా దుఃఖాలే అనిపిస్తుంది, అది సత్యంగా. సుఖం వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే అబ్బా ఎంత బాగుందో జీవితం అనిపిస్తుంది, అది సత్యంగా. సుఖ దుఃఖాల మిశ్రమమే జీవితం, ఇది సంసారం. సుఖం దుఃఖం 50-50, ఇది సంసారం మన ముందు ఉన్నది. ఓకే, వెనకాలేముంది? నేను యొక్క మూలంలో సచ్చిదాత్మ కలదు. అది ఆ సచ్చిదాత్మకి ఇంకొక విశేషణం కూడా ఉంది, అదేమిటంటే ఆనంద. ఆ సచ్చిదాత్మ ఉన్నదే, దానిలో సుఖం 50 దుఃఖం 50 ఇదే ఉండదు. అది కేవలము ఆనంద స్వరూపము. ఇది ఎలాగంటే, ఇప్పుడు ఓ స్వీట్ చేశారు, ఆ స్వీట్లో తీపి ఎక్కువ ఉంది, ఇంకో స్వీట్ ఉంది తీపి తక్కువ ఉంది, మరో స్వీట్ ఉంది ఉగాది పచ్చడి లాంటి స్వీట్, అది తీపి ఉంది చేదు ఉంది, ఇన్ని వెరైటీలు ఉన్నాయి. కానీ పంచదారలో వెరైటీలే ఉండవు. పంచదార అంటే తీయదనము తప్ప ఇంక ఏమీ ఉండదు, తీపియే తీపి. ఈ వెనకాల నేనుకి మూలంలో ఉన్నటువంటి ఆ సచ్చిదాత్మ ఏదైతే ఉందో దాంట్లో కొంత సుఖం కొంత దుఃఖం అనం, అలాంటివి ఏమీ ఉండవు. అది శుద్ధమైన ఆనందం. ఆనందము అంటే ఊరికే హడావిడిగా గెంతులు వేస్తూ ఉంటుందని మీరు అనుకోండి. ఆనందము అనగా శాంతి అని అర్థం. ఆనందము శాంతి రెండు ఒక్కటే. ఆ శాంతము ఆనందము అయిన అనంత సచ్చిదాత్మ పరమాత్మ, అది మూలంలో ఉన్నది. నేనుకి మూలంలో అది మూలం అంటే హృదయం అక్కడ. ఇప్పుడు ఇటువైపు సంసారం ఉన్నది, సుఖ దుఃఖాల మిశ్రమం, అటువైపు పరమాత్మ శాశ్వతము ఆనంద ఘనము సచ్చిదానంద పరమాత్మ. దీంట్లో ఏది పట్టుకోవాలి? మొట్టమొదటి పుట్టగానే, మనిషి పుట్టగానే లేదా జీవితం ఆరంభించగానే నువ్వు పరమాత్మను పట్టుకోవని చెప్పాలి. ఎందుకంటే వాడంతటా వాడు చూసుకోవాలి ఒకసారి. వాడు సంసారాన్ని పట్టుకుంటాడు, పట్టుకుని చూసి దాంట్లో ఒక రకమైన వైరాగ్యాన్ని వాడు పొందాలి. ఈ సంసారం సుఖం లేదబ్బా, దీంట్లో సుఖ దుఃఖాల మిశ్రమం ఇది, ఈ వచ్చిన సుఖం కూడా ఇది. దీంట్లో సంసారంలో ఉండే లక్షణాలు ఏమిటంటే, ఒకటి దాంట్లో సుఖ దుఃఖములు 50-50 మిశ్రమము, రెండు ఆ సుఖం కూడా 50 సుఖం ఉంది కదా, ఆ సుఖం కూడా
సంసారంలోంచి రాదు, హృదయంలోంచి వస్తుంది, ఆ మూలంలోంచి వస్తుంది. ఇప్పుడు ఉగాది పచ్చడి ఉందండి, దాంట్లో చేదు ఉంది, తీపి ఉంది. ఆ తీపి ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర నుంచి వచ్చింది. బాసుంది ఉంది, బాగా తీయగా ఉంది. ఆ తీపి ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర నుంచి వచ్చింది. బాదుషా ఉంది, ఓ మోస్తరు తీయగా ఉంది, మరీ ఎక్కువ తీపి లేదు, మోస్తరుగా తీయగా ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర నుంచి వచ్చింది. సో ఆ విధంగా సంసారంలో మీకు సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆ సుఖము సంసారం నుంచి రాదు, హృదయంలోంచి వస్తుంది, ఆత్మస్వరూపంలోంచి వస్తుంది. ఈ జీవితంలో మీరు ఎప్పుడు ఎక్కడ తక్కువ కానీ ఎక్కువ కానీ సుఖానుభూతిని మీరు పొందితే అది హృదయంలోంచి వస్తుంది. మీరు సినిమాకి వెళ్ళారండి, సినిమా చూసి అబ్బా చాలా బాగుందని ఎంజాయ్ చేశారండి, ఆ సుఖానుభవము, ఆ ఆనందము అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొజెక్టర్ నుంచి వచ్చిందా? తెర నుంచి వచ్చిందా? లేకపోతే తెర మీద ఆ పడ్డ కాంతి నుంచి వచ్చిందా? అయితే కుర్చీలోంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. మీరు ప్రేమించిన వ్యక్తి మీ ముందు నిలబడ్డాడు, మీకు ఆనందం కలిగింది, అబ్బా ఆనందం, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఆ మనిషి చొక్కాలోంచి వచ్చిందా? ముక్కు నుంచి వచ్చిందా? హెయిర్ స్టైల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని? హృదయంలోంచి వస్తుంది. కాబట్టి ఈ సంసారంలో ఉన్న సెకండ్ క్వాలిఫికేషన్ ఏమిటంటే, ఫస్ట్ ఏమిటి? సుఖ దుఃఖాల మిశ్రమము. సెకండ్ ఏమిటి? దాంట్లో అనుభవానికి వచ్చే సుఖం దాని నుంచి వచ్చింది కాదు, అది కూడా హృదయం నుంచి వచ్చింది. మరి దుఃఖం మాత్రం ఖాయంగా సంసారం నుంచే వచ్చింది. కాబట్టి ఇది సంసారం యొక్క లక్షణం. కాబట్టి ఈ సంసారము దుఃఖమయము, దాంట్లో సుఖముందనే భ్రమే కానీ వాస్తవమైన సుఖము లేదు. కాదండి, మాకు అప్పుడప్పుడు సుఖం కలుగు, నీకు అప్పుడప్పుడు కలిగే సుఖం అది సంసారం నుంచి రాలేదయ్యా, అది నీ హృదయంలోంచి వచ్చింది. దీనికి చక్కటి దృష్టి. ఆనందము ఒకే ఒక స్థానం నుంచి వస్తుంది, మన మూలం నుంచి వస్తుంది. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? ఇంత కథ ఎందుకు చెప్పారంటే, దేన్ని పట్టుకోవాలి? ఏదో కొత్తగా జీవితం ఆరంభించిన వాడు సంసారాన్ని పట్టుకుంటాడు, సహజమే. మనం సాధకులం గనక మనము ఆ ఆత్మని పట్టుకోవాలి, సచ్చిదానంద ఆత్మని పట్టుకోవాలి. సచ్చిదానంద ఆత్మను పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇది పట్టుకోవాలనుకోండి సపోజ్, అప్పుడు ఇటు చూసి ఇలా పట్టుకోవాలి. వెనకాల ఉన్నది పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇటు చూస్తే వెనకాలది ఎలా పట్టుకుంటాను? కాబట్టి వెనక్కి తిరగాలి. వెనక్కి తిరగడం అంటే దీన్ని చూడడం మానేయాలి, అప్పుడు వెనక్కి. ధ్యానము అంటే సంసారం వైపు ముఖం తిప్పేసి ఎడముఖం పెట్టి నివృత్తి అంటారు. ప్రవృత్తి అంటే సంసారం వైపు ప్రసరించుట మానేసి తనలో తాను నిలిచి ఉండి తన మూలంలో ఉన్నటువంటి సచ్చిదాత్మను అనుభవమునకు తెచ్చుకుంట. యం లబ్ధ్వా, మీరు ఆ సచ్చిదానంద ఆత్మని అనుభవానికి తెచ్చుకున్నారంటే, అంటే అర్థం ఏంటో తెలుసునండి, సంసారం వైపు ప్రసరించడం మానేయాలి. మీరు ధ్యాన యోగంలోకి వెళ్ళిపోవాలి. అంటే ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానం అంటే సంసారాన్ని విడిచిపెట్టేయటం. అంటే ఎలా విడిచిపెడతారు? ఫిజికల్గా తీసుకెళ్ళి పారేయటం, అదే విడిచిపెట్టడం కాదు. చూడండి, ఇది ఉంది, దీన్ని నేను విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనస్సు దాని మీద దాన్ని పట్టించుకున్నంతసేపు దాన్ని పట్టుకున్నట్టు లెక్క. చేత్తో పట్టుకోలేదు, అది అక్కడ ఉంది. నేను ఇది నాది, ఇది బాగా ఉంటుంది, దీని ఇది వినేస్తాను నేను, దీంట్లో మ్యూజిక్ వస్తుంది, ఇలా పెట్టి కూర్చున్నాను అనుకోండి, మనస్సుతో పట్టుకున్నావని అర్థం. దాన్ని చేత్తో పట్టుకున్నది ఏం లేదు. దాని గురించి ఆలోచించడం మానేశాను అనుకోండి, వదిలిపెట్టేసినట్టే. అంచేతనే చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ అనో నియమం, ఒక సూత్రం. చిత్తము నుండి విడిచిపెట్టడం పేరే సంసారమును విడిచిపెట్టుట. అంటే మీరు ఫిజికల్గా విడిచిపెట్టింది ఏదీ లేదు, ఫిజికల్గా పట్టుకున్నది ఏదీ లేదు, విడిచిపెట్టింది ఏదీ లేదు. ఫిజికల్గా దేన్ని విడిచిపెట్టక్కర్లేదు, మనస్సుతో పట్టుకోకూడదు. కాబట్టి మనస్సుతో సంసారాన్ని పట్టుకోవడం మానేయండి. ఇప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? విలీనమవుతుంది. తన అంటే పైకి సంసారంలోకి పరిభ్రమించటానికి పరుగులు తీయటానికి అలవాటు పడ్డ మనస్సుని ఆ అలవాటు తప్పించి తన మూలంలో తాను ఉండిట్లా చేస్తే అది ఏ సోర్స్ నుంచి, ఏ మూల స్రోతస్సు నుంచి ఆవిర్భవించిందో అక్కడే అది విలీనమవుతుంది.
విలీనమైనప్పుడు మీరు సచ్చిదానంద ఆత్మయందు స్థితిని పొందుతారు. ఆ స్థితి ధ్యానం వల్ల లభ్యమయ్యే ఆ స్థితి, అది ఒక గొప్ప లాభము, పెద్ద లాభం. ధ్యానంలో విడిలా కూర్చుని ఉంటాడు, తన స్వరూపాన్ని పట్టుకుని ఉంటాడు. చూసి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీడు వేస్ట్ చేస్తున్న టైము, ఏమీ ఎందుకు పనికి రాకుండా టైం అంతా వృధా చేస్తున్నాడు, ఇక్కడ కూర్చుని ఇలాగ ధ్యానం చేసే బదులు ఆ షాప్లో వెళ్ళి కూర్చుని ఉన్నట్లయితే గంటకి 200 రూపాయలు లాభం సంపాదిస్తాడు, ఆ లాభాన్ని విడిచిపెట్టి వీడు ఇది పట్టుకున్నాడు ఏమిటి అని అనొచ్చు. అంటే చూడండి, యం లబ్ధ్వా చాపరం లాభం నాధికం మన్యతే నాధికం తతః. ఈ హృదయస్థానంలో ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుట, పొందుట అంటే నిలిచి ఉండుట, ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, దాన్ని పట్టుకుంట, దాంట్లో నిలిచి ఉండుట, ఈ లాభం ఉంది చూసారా ఇది. ఈ లాభం దీన్ని మీరు పట్టుకున్నారంటే, అది మీకు దొరికిందంటే, ఈ సంసారంలో ఏది కూడా ఈ లాభం ముందు తక్కువయే. ఈ లాభం ముందు ఏదైనా సరే దీనికంటే తక్కువే. మన శిష్య రవిశంకర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక సంస్థ నడిపిస్తూ ఉంటారు. ఆయన ధ్యానాన్ని ప్రమోట్ చేస్తారు. ప్రెసిడెంట్ ముషర్రఫ్, పాకిస్తాన్ అధ్యక్షుడు, ఆ ధ్యానం చేశాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ముషర్రఫ్, ఇప్పుడంటే ప్రెసిడెంట్ ముషర్రఫ్ పవర్ బాగా తగ్గిపోయింది మొన్న ఎలక్షన్స్ మూలంగా. మీరు కొంత రాజకీయం చదివి తెలుసునేమో అని అన్నాను. ఒకప్పుడు ప్రెసిడెంట్ ముషర్రఫ్ అంటే వాడు మోస్ట్ పవర్ఫుల్ జనరల్, ఆర్మీ జనరల్. ఆయనకి మొత్తం పాకిస్తాన్ అంతా కూడా తన గుప్పిట్లో ఉండేది, తన థంబ్ కింద నొక్కు పెట్టేవాడు. తర్వాత మొత్తం పాకిస్తాన్లో ఉండేటువంటి ఏ భోగాలు కానీ, సుఖాలు కానీ, సంపదలు కానీ ఏది కావాలంటే అతనికి ఆ ప్రెసిడెంట్ ప్యాలెస్లో ఏదైనా లభిస్తుంది. రాజకీయ అధికారము, పవరు, తర్వాత శరీర బలం కూడా దిట్టంగా ఉండేవాడు. అయినా ఆ లాభాల ముందు, ఆ లాభాల కంటే ఆ హృదయంలో ఉన్నదాని లాభమే గొప్పది అని అన్నాడు ఒకసారి అతను ఈ మెడిటేషన్ చేస్తున్నాడు. రవిశంకర్ గారి మెడిటేషన్ నేను కూడా చేస్తున్నాను, అది చాలా గొప్పది. ఆ లాభం చాలా గొప్ప లాభం అనే మాట వాడు ఉండకపోవచ్చు, లాభం అని అంటూ మునాఫా అంటాడు. మునాఫా అంటే లాభమే కదా, ఓ బహుత్ బడియా మునాఫా హే అని ఏదో అంటాడు. కాబట్టి సంసారంలో ఎంత ధనం ఉన్నా ఈ ఆత్మానందము కంటే తక్కువే, ఎంత అధికారం ఉన్నా ఆత్మానందం కంటే తక్కువే. చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ధ్యానాన్ని ప్రమోట్ చేసేవాడు. ఆయన ధ్యానం చేసి ఆయన మినిస్టర్ అనే వాళ్ళని మీరు కూడా ధ్యానం చేయమనేవాడు. అంటే అర్థమేంటి, రాజకీయ అధికారము ధనము అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి లోటే ఉంది, అన్నీ ఉన్నవాళ్లే కదా, అన్నీ ఉండి గాడ్ బ్లెస్ దెమ్, వాళ్ళకి ఉండాలని నేను మరోలా అంటలేదు, అవి ఉండి కూడా ఆ లాభం కంటే ఈ ఆత్మానందం గొప్పదని గుర్తించబట్టే అలా చేశారు. కాబట్టి మహామహులందరూ కూడా గుర్తించారు దీన్ని, ధనము, అధికారము, భోగములు, ఈ మూడు ఉన్నాయి సమాజంలో. డబ్బు ఉంది, భోగాలు ఉన్నాయి, అధికారం. ఈ డబ్బుతో ఆ భోగాలు కొనొచ్చు, ఆ అధికారాన్ని కొనొచ్చు, కొద్ది గొప్ప మూడు కలిసి ఉంటాయి. డబ్బు ఉన్న చోట అధికారము, భోగాలు, మూడు కలిసి ఉంటాయి. ఈ సంసారం నుంచి మీరు ఎంత లాభాన్ని సంపాదించగలరండి, ఎంత సంపాదిస్తారు, ఎంత సంపాదించినా ఈ ఆత్మానందమునకు సాటి రావు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ నేను మనతోటి ఉండిందో అదే నేను ఇప్పుడు కూడా అలా కొనసాగిపోతుంది. ఈ దేహం పడిపోయినా నేను అలాగే కొనసాగుతుంది. మనం ఈ దేహానికి చెందిన వాళ్ళం కాదు, ఈ దేహాన్ని బట్టి వచ్చిన సంసారానికి కూడా చెందిన వాళ్ళం కాదు. మనం ఆ ఈశ్వరుని యొక్క అంశ, ఈశ్వరుడు అఖండ అనంత సచ్చిదానందుడు, నేను పరిచ్ఛిన్న సచ్చిదానందుడు. ఇది ఎలాగంటే నెక్లెస్ ఉంది, నెక్లెస్ ఉండడానికి హైదరాబాదులో ఉన్నా దాని మూలం ఎక్కడ, కోలార్ గోల్డ్ మైన్, అది దాని మూలం. ఉండడం హైదరాబాద్లో ఉండొచ్చు, లేకపోతే ఎవరి మెడలోనో ఉండొచ్చు, కానీ దాని మూలం ఆ మెడ కాదు, దాని మూలం కోలార్ గోల్డ్ మైన్. అలాగే నేను ఈ దేహాన్ని పట్టుకుని
ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఏదో వెళ్ళాడుతున్నాను, మంచిది, అవన్నీ నడుస్తాయి, వాటిని ఏమీ డిస్టర్బ్ చేయనక్కర్లా. కానీ తెలుసుకోదగ్గ విషయం ఏమిటంటే, నా మూలము పరమాత్మ, నేను పరమాత్మ యొక్క అంశాన్ని. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? అక్కడెక్కడో లేడు, మన హృదయస్థానంలో అనంత ఆనందరూప సచ్చిదానంద రూపంగా ఉన్నాడు. దానిని, ఆ పరమాత్మని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ధ్యాన యోగం చేతను పట్టుకోవాలి, మెడిటేషన్ చేసే పట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆ హృదయంలో సచ్చిద్ రూపంగా ఉన్న పరమాత్మని పట్టుకోవడం ఎలాగా? ఇంకా అదే ప్రసంగం, అదే ఈ అధ్యాయం అంతా అదే, ఇంకా చెప్తూనే ఉంటాను ఈ క్లాసులోనే అదే చెప్తాను. ఒకవేళ పట్టుకుంటే ఏమవుతుంది? యస్మిన్ స్థిత. పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసునండి? ఇప్పుడు కుర్చీని పట్టుకోవడం అంటే ఏమిటండి? కూర్చోడమే, కుర్చీలో కూర్చోడమే పట్టుకోవడం అంటే. అంతేకాదు తీసి నెత్తిమీద పెట్టుకుని, లేకపోతే ఒంటి భుజానికి కట్టుకుని కుర్చీని పట్టుకోవడం అంటే కుర్చీలో కూర్చోడమే. అలాంటితో దేవుణ్ణి పట్టుకోవాలంటే, ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఉన్నవయ మేము డబ్బు పట్టుకుంటాం, అధికారము పట్టుకుంటాం, నిన్ను పట్టుకుంటాం, అన్నీ కలిపి పట్టుకుంటావు అంటే ఒప్పుకోడు. దేవుడికి అసూయ ఎక్కువ ఉన్నారు, దేవుడికి అసూయ, వెరీ అసూయ ఎక్కువ టైం. అసూయ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఈ పిల్లాడిని పట్టుకుని ఇంకో పిల్ల వాడిని పట్టుకోకూడదు, నన్నే పట్టుకోవాలంటాడు పిల్లాడు. దేవుడు కూడా అలాంటి వాడే. నేను దేవుణ్ణి పట్టుకుంటాను, సంసారాన్ని పట్టుకుంటానంటే అది వర్కౌట్ కాదు. శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు, పిల్లవాడు, తల్లి ఏం చేస్తుందంటే పిల్లవాడికి భోజనం పెట్టేసి వాడి ముందు బొమ్మలు పారేస్తుంది. బొమ్మలు అంటే ఏంటి? రబ్బరు బొమ్మలు, వీణు, ఇలా 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 లుక్తే కీకీ అంటుంది, అది బొమ్మ అంటే. అలాంటి బొమ్మలు ఒక రెండు మూడు కొనుక్కొచ్చి వాడి ముందు పారేస్తుంది. వాడు వాటితో ఆడుకుంటూ ఉంటాడు, ఒకసారి తీసి నోట్లో పెట్టుకుంటాడు, ఇంకోసారి పీపుతాడు, నొక్కుతాడు, దాని మీద వెళ్ళి కూర్చుంటాడు, కీకీ అని సౌండ్ చేస్తాడు, ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఆడుకుంటున్నంతసేపు తల్లి వీడి ముఖం కేసి చూడదు, ఆవిడ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతుంది, బట్ వీడిని మాత్రం వీడి దగ్గరికి రాదు. వీడికి కొంతసేపు అయ్యాక ఈ బొమ్మల మీద విరక్తి పుడుతుంది. విరక్తి పుట్టాలి, విరక్తి పుట్టి ఈ బొమ్మలు గిరాటేస్తాడు. అంతదాకా ప్రేమతో ఆడిన బొమ్మల్ని గిరాటేస్తాడు. గిరాటేస్తే సరిపడదు, ఏడుస్తాడు, అమ్మాని ఏడుస్తాడు. ఓ పిసరద్ద కుయ్యి కుయ్యి అని ఏడిస్తే కూడా సరిపడదు, వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవుడు కూడా అంతే. కాబట్టి మీకు నేను యథార్థం చెప్తున్నాను, మీరు సంసారంలో రమిస్తూ ఉన్నంతకాలం, అంటే ధనము, అధికారము, సోషల్ స్టేటస్, కులము, వర్గము, ఇలాగంటివి ఉంటాయి సంసారంలో, పలు రకాలు ఉంటాయి. వీటన్నిటినీ, ఇవన్నీ నావి, నేను వీటిల్లో ఎంజాయ్ చేసేస్తున్నాను, ఇవన్నీ ఆటబొమ్మలు ఉంటాయి. అంటే ఆటబొమ్మల వంటివి అంటే నిస్సారము. మీరు ఏది పట్టుకుని ఇది గట్టిది అనుకుంటారో అది గట్టిది కాదు అని అది ముఖం మీద కొడుతూ ఉంటుంది మనకి. అది గట్టిది కాదని తెలిసిపోతూ ఉంటుంది, ఇదంతా హుళక్కి అని తెలుస్తుంది. వివేకం గల వాడికి వెంటనే తెలుస్తుంది, వివేకం లేని వాడికి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు తర్వాత తెలుస్తుంది. ఎవరికి తెలిసినప్పుడు వాడికి తెలుస్తుంది. సో ఈ ఆటబొమ్మలు ఉన్నాయి చూసారండి, ఇవి నిస్సారములు, పైగా అవి చేజారిపోతాయి, పైగా అవి అల్టిమేట్గా దుఃఖాన్ని కలిగిస్తాయి. మీకు ఒక్కటే లెక్క, రబ్బరు బొమ్మతోటి బాగా ఆడేసుకుంటున్న పిల్లాడు, మీరు ఒక్క పిసరు ఓపిక పట్టి ఇంకొక 5 నిమిషాలు అక్కడే నిలబడి వాడిని చూస్తూ ఉండండి, వాడు ఏడుపు మొదలు పెడతాడు. దాని లెక్కేది? అర్థమైందండి. అలాగే ఈ సంసార సుఖాలతోటి, ధనంతో, మీరు ధనంతో మజా చేసేస్తున్నారనుకోండి, కొంచెం ఓపిక పడితే దుఃఖం ఆరంభం అవుతుంది. మీరు అధికారంతో మజా చేసేస్తున్నారనుకోండి, ఒక్క పిసరు ఓపిక పట్టి చూస్తే దుఃఖం ఆరంభం అవుతుంది. ఈ సంసారం అలాంటిది, దాంట్లో తాత్కాలికంగా సుఖానుభూతి కలిగించినా అది అల్టిమేట్గా దుఃఖంలోనే పర్యవసానానికి తీసుకుపోతుంది. ఈ సత్యాన్ని గుర్తించి మీరు సంసారము నుండి విరక్తులు కావాలి. ఈ మాట ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, నేను వైరాగ్యం లేనిదే ధ్యానం కుదరదు. చాలామంది ధ్యానం చేయడానికి ట్రై చేస్తారు. మనిషి చాలా దురాశ కలవాడు. మనిషి యొక్క దురాశ ఎలా ఉంటుందంటే, డబ్బు కావాలి, అధికారం కావాలి, భోగాలు కావాలి, దేవుడు కావాలి. దేవుడిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడు డబ్బు, భోగాలకు డబ్బు ఎంత అవుతుంది? అవుతుంది 1 కోటి రూపాయలు. ఓకే,
కోటి మన దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, కోటి భోగాలకు వేసేసాము. అధికారానికి ఎంత అవుతుంది? 5 కోట్లు అవుతుందో. మన దగ్గర బోల్డ్ కోట్లు ఉన్నాయి, అధికారానికి కూడా 5 కోట్లు వేసేసాము. నిలవ ఇంకో 5 కోట్లు వేసేసాము. ఇంకా డబ్బు మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? దేవుణ్ణి కూడా వేసుకుందాం జేబులో. ఎప్పుడప్పుడు మనకు వస్తుంది. రిచ్ మ్యాన్స్ గాడ్ అని, రిచ్ మ్యాన్స్ గాడ్ అంటారు. అంటే ధనికుని దేవుడు. ధనికుని దేవుడు ఎలా ఉంటాడో మీకు దృష్టాంతం చెప్పమంటారా? చెప్పేసానేమో కూడా అయితే కొద్దు మళ్ళీ చెప్పమంటారా? మరి మీరే అనుకోకూడదు, చెప్తా వినండి. దేవుడికి అభిషేకం ఖరీదు 25,000. అభిషేకం టికెట్ ఖరీదు అంతా 25,000. 25,000 అభిషేకం అంటే ఏమో, ఎంతమంది చేయగలుగుతారు? మనం చాలా సామాన్యులు. మనం అంతంత డబ్బులు పెట్టగలిగి చేస్తామని నేను అనుకోను. అయితే అది బ్లాక్లో కానీ దొరకదు. బ్లాక్లో కొనాలి టికెట్. బ్లాక్లో దాని టికెట్ ఖరీదు ఎంతో తెలుస్తుందండి? 1,00,000. దేవుడికి అభిషేకానికి 1,00,000 రూపాయలు బ్లాక్తో కలిపి. ఇప్పుడు ఆ అభిషేకం ఎవడు చేయగలుగుతాడు? రిచ్ మ్యాన్ కానీ సామాన్యుడు ఎవడు చేయలేడు కదండి. దాని పేరు రిచ్ మ్యాన్స్ గాడ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ గాడ్. పూర్ మ్యాన్స్ గాడ్ అంటే ఎలా ఉంటాడు? భేదవాడు ఉత్తు చేతులు ఆడించుకుంటూ వెళ్ళి వేలమొహం వేసుకు వెళ్తే దర్శనమిస్తాడు. అది పూర్ మ్యాన్స్ గాడ్. చూడండి, మన హృదయంలో ఉన్న గాడ్ని పట్టుకోవడం చేతకాక ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు వర్షం పడుతూ ఉంటాడు. వాట్ ఎవర్. సో ఈ సంసారం కాబట్టి ఈ భోగాలు ఇవన్నింటితో పాటుగా దేవుణ్ణి నేను పట్టుకుంటాను అనేది అది వర్కౌట్ కాదు. ఆ సొల్యూషన్ దానికి శంకర భగవత్పాదులు దృష్టాంతం చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసిన ప్రసక్తే. శంకరాచార్యులు ఏమైనా దృష్టాంతం చెప్పారంటే, నువ్వు బొంబాయి వెళ్ళాలి, పశ్చిమ కూలం గచ్చను. బొంబాయి పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళాలి. బొంబాయి వెళ్ళాలని ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కితే బొంబాయి ఎలా వెళ్తారు? సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తారు? కలకత్తా వెళ్తారు. బొంబాయి ఎందుకు వెళ్తారు? అలాగే మీకు ఆత్మస్వరూపంగా ఉండే దేవుడు కావాలంటే భోగాల్లో పడితే ఎక్కడ దొరుకుతాడు? సంసారంలో పడితే ఎక్కడ దొరుకుతాడు? సంసారం అనిత్యం, దేవుడు నిత్యం. సంసారం అంటే నామరూపాలు. దేవుడు నామరూపాలకు అతీతమైన పరమాత్మ. సంసారం అంటే దుఃఖమయం, దేవుడు అంటే ఆనంద స్వరూపుడు. మీకు సంసారంలో మీకు దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మరి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మీకు హృదయంలో దొరుకుతాడు. హృదయంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈస్ట్ కోస్ట్ ఎక్కడం మానేసి వెస్ట్ కోస్ట్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎక్కాలి. అలాగే సంసారంలోకి వెళ్ళడం మానేసి ఆత్మస్వరూపంలోకి వెళ్ళేటువంటి యోగాన్ని పట్టుకోవాలి. ధ్యాన యోగం యస్మిన్ స్థిత, దాంట్లో మీరు ఒక నిలకడని సాధించాలి. అంటే అర్థం ఏమిటి? నిలకడ వచ్చినట్టు లెక్క ఏమిటి అంటే, ఒక 15 నిమిషాల సేపు మీరు కూర్చుని ధ్యానం చేయగలుగుతున్నారా? 15 నిమిషాలు అంటే ఇలా కూర్చుంటే ఒక 15 నిమిషాల సేపు మనస్సు ఎటు పరిగెత్తిది పరిగెత్తనివ్వండి, పరిగెత్తిది పరిగెత్తనివ్వండి, వెనక్కి తీసుకొస్తాం. కూర్చుంటే 15 నిమిషాలు మీరు కూర్చోగలరా ప్రశాంతంగా? లేదండి, అంతసేపు కూర్చోలేమంటే ఇంకా మీకు ధ్యాన యోగానికి అర్హత రాలేదని అర్థం. ఓ 15 నిమిషాలు ఎందుకు కూర్చోలేమంటే హ్యాపీగా కూర్చుంటాం అని మీరు అంటే, మీరు ఆల్రెడీ రైట్ పాత్లో సరైన మార్గంలో ఉన్నారు అని అర్థం. కాబట్టి కళ్ళు మూసుకుని ఏమీ చేయకుండా, చేయడము అంటే సంసారం, అందుకోసం ఏమీ చేయకుండా అన్నా, ఏమీ చేయకుండా తనలో తాను ఉండుట యస్మిన్ స్థిత. ఉండుట, ఉండుట చేయుట కాదు, ఉండుట. చేయుట సంసారం, ఉండుట పరమాత్మ. అది సంసారం, ఉండుట చేయుట కాదు. యస్మిన్ స్థిత, ఇది కనుక మీరు పట్టుకున్నారంటే ఏమవుతుంది మీరు అనొచ్చు. ఏమండి, నేను ఇలాగా ధ్యానం చేస్తున్నాను అనుకోండి, రావాల్సిన డబ్బు రాలేదనుకోండి, అలా నష్టం మాట ఏమిటి? లేకపోతే అధికారం వచ్చేది రాకుండా పోయిందనుకోండి, ఆ నష్టం మాట ఏమిటి? లేకపోతే భోగాల టైము, ఆ భోగాలు మానేసి ఇలాగ కూర్చుంటే మరి భోగాలు చేయజారిపోయి ఆ నష్టం మాట ఏమిటి? చూడండి, జీవితంలో ఎంతటి దుఃఖం వచ్చినా కూడా ఈ నష్టాలు పెద్ద నష్టాలే కాదు,
ఎంత పెద్ద దుఃఖమైనా రాని గురుణాపి దుఃఖేన, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే ఈ ధ్యాననిష్ట కుదిరిన వాడు అంటే తన స్వరూపంలో నిలిచి ఉండుట చేతనైన వాడు ఆ నిలకడ సంపాదించాలి, ఆ స్థిరత్వాన్ని సంపాదించాలి. ఆ ధ్యాననిష్ట కుదిరిన వాడు వాణ్ణి ఏ దుఃఖము ఏమీ చేయలేదు. ఒక అమ్మగారు నాతో అన్నారు, మా అబ్బాయి బాగా చదువుకోమని మీరు సలహా చెప్పండి ఆశీర్వదించమని అన్నారు. అలా అడుగుతారు కదా సహజంగానే, పిల్లలు బాగా అభివృద్ధికి రావాలని ఆకాంక్ష. నేను అన్నాను, మీ అబ్బాయి సరిగ్గా చదవడా, అసలు ఏం చేస్తాడు, అల్లరి చిల్లరగా తిరుగుతాడా అని అన్నాను. కాదండి, అసలు మీరు చెప్పండి. నేను చెప్పాలంటే అసలు ఎందుకు చెప్పాలి, మీరు చెప్పండి. అసలు ఎంతసేపు రోజు కాలేజీకి వెళ్తాడా లేకపోతే సినిమాలకు వెళ్తూ ఉంటాడా కాలేజీ మానేసి? అబ్బాయి అలా చేయడు, కాలేజీకి వెళ్తాడు. తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి హోంవర్క్లో అవి చేస్తాడా లేకపోతే బలాదూరు తిరుగుతాడా? లేదు, హోంవర్క్లో అవి చేస్తాడు. ఎప్పుడో నిద్రపోతూ ఉంటాడా లేకపోతే పొద్దున్న సాయంకాలం రాత్రి ఆయా సమయాల్లో పుస్తకం తీసి చదువుతూ ఉంటాడా? చదువుతూ ఉంటాడు. ఇంకా మీకు ఎందుకు చింత? కాదు ఎంసెట్ ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్ రాకపోతే రాకపోతే నష్టమే వచ్చిందండి. ఎంసెట్టే ఇదే పిచ్చాయమన్నాను. ఎంసెట్ కాకపోతే మరో సెట్, బీకామర్స్ చదువుకుంటారు. బీకామర్స్ చదువుకున్న తర్వాత ఇంకా లక్ష మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనం చూడాల్సింది ఏమిటంటే వీడికి ఆ స్థిరత్వం ఉందా లేదా, ఆ చదువు మీద శ్రద్ధ ప్రేమ ఉందా లేదా, కాలేజీకి వెళ్ళటం, పుస్తకాలు భద్రం చేసుకోవటం, హోంవర్క్ చేయటం, చదవటం, మిగతావన్నీ ఉంటాయి. ఇంత మాత్రం వాడికి స్థిరత్వం ఉంది అంటే వాడు ఏ సబ్జెక్టు చదివినా ఏ కోర్సు చదివినా వాడు జీవితంలో పైకొస్తాడు తప్పిస్తే వాడు దుఃఖాన్ని పొందడు. సో ఆ విధంగా మనం సంసార కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి. సింపుల్, అత్యంత సరళమైన జీవితాన్ని గడపాలి. అలా ఎందుకంటే అది వైరాగ్యం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఏదో వేషం వేసుకోవటం, ఏమంటే ఏవో నాలుగు వస్త్రాలు పెట్టుకోవటం, అవి వేసుకోవటం, అవి బాగా ఉన్నంతసేపు వేసుకోవటం, చిరిగిపోయినవి కట్టుకుని తిరగక్కర్లేదు, మామూలుగా శుచిగా ఉతుక్కోవడం వేసుకోవటం. ఇలా కాకుండా నాకు ఫలానా వాడు నేసి పెట్టిన కస్టమ్ మేడని ఉంటాయి, అవేవో సిల్కులు, అవేవో నేసినవి, ఆ రకం వస్త్రాలే నాకు కావాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? వాడిని ఏమన్నా పట్టుకోవాలి, వాడితో రిలేషన్షిప్ పెట్టుకోవాలి, వాడి టెలిఫోన్ నెంబరు అడ్రస్ పెట్టుకోవాలి, వాడికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి, వాడు బిల్లులు పంపిస్తుంటే పే చేస్తూ ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా. మరి ఇవన్నీ చేస్తే ఈ పాఠం చదవటం చెప్పడం ఇది ఏమవుతుంది? ఇది వెనక్కి పోతుంది. సో ఆ విధంగా సంసారంలో మునిగిపోయిన వాడు సన్యాసి అయినా కూడా నిష్ఠలో ఉండలేడు. కాబట్టి సన్యాసి అయినా గృహస్థైనా ఎవడైనా, ఇక్కడ ధ్యానానికి సన్యాసి గృహస్థు తేడా ఏమీ లేదు. ఎవడు సింపుల్గా సంసార విషయముల యందు మనస్సును ఎక్కువసేపు వ్యర్థం చేయకుండా ఉండగలుగుతాడు. మనశ్శక్తి ఉన్నది మన దగ్గర, కాలం ఉన్నది, పరిమితంగా ఉన్నాయి, కొంత టైం ఉంది, పెర్మనెంట్ టైం ఏమీ లేదు, కొంత టైం ఉంది, శక్తి ఉంది, మనశ్శక్తి ఉంది. ఈ మనశ్శక్తిని ఉన్న టైం అంతా తీసుకెళ్ళి సంసారంలో పెట్టారనుకోండి, మీకు ఆత్మనిష్టని అభ్యాసం చేసి ఛాన్సేపు లేకుండా పోతుంది. మరి సంసారంలో కొద్ది గొప్ప పెట్టాలి కదా, ఇల్లు వాకిలి నడవాలి, భోజనం చేసి దేహాన్ని నిలబెట్టాలి. అంతే, అంచేతనే సింపుల్గా సరళమైన జీవితాన్ని గడుపుతూ మనకుండే మనశ్శక్తిని దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి, దాన్ని వృథా పోనివ్వకూడదు, కాలాన్ని వృథా పోనివ్వకూడదు. కొత్త కాలం మనం తీసుకురాలి, రేపు ఉన్నవి 24 గంటలే, కానీ కాలాన్ని వృథా చేయటం మానేస్తే అది మన కాలం అవుతుంది. టైం సేవ్డ్ ఈజ్ టైం ఎర్న్డ్. మీరు సేవ్ చేసిన టైమే మీరు సంపాదించిన టైం. కాబట్టి ఆ కాలాన్ని వృధా చేయకూడదు, మనశ్శక్తిని వృధా చేయకూడదు. సింపుల్ లైఫ్, అటువంటి మనిషి మాత్రమే ఆ ధ్యాన నిష్టకి యోగ్యుడుగా ఉంటాడు. ఆ యోగ్యత సంపాదించి ధ్యానాన్ని చేస్తూ ఆ తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట, మనస్సులో ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి తనలో తాను నిలిచి ఉండుట, ఏమీ చేయకుండా తస్మిన్ స్థిత కుర్వన్ కాదు స్థిత, ఏమి చేయను స్థిత, అలా ఉండడం ఉంటే వాడిలో ఒక శక్తి నిర్మాణము, ఒక అద్భుతమైన శక్తి నిర్మాణము.
ఏమిటా శక్తి అంటే ఈ జీవితంలో ఎంతటి ఆపద రాని ఎంతటి కష్టం రాని అది మిమ్మల్ని చెలింపజేయలేదు మీరు చెలించరు మీరు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు సాధారణంగా లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే ఏదైనా పెసరంత పండగ వచ్చిందంటే పట్టపగ్గాలు ఉండవు అంత హడావిడి ఆనందం పార్టీ అని ఇదని అదని హడావిడి చేసేస్తారు ఈ లోపల పెసరంత కష్టం వస్తే కృంగిపోయి నేలలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఉంటారు అంతేగాని సుఖ దుఃఖాలు అనేవి మనిషికి వస్తాయి మాకులకి రావు సుఖ దుఃఖాలు సుఖం వచ్చినప్పుడు ఈశ్వరుని ఎడల కృతజ్ఞత వాళ్ళే సుఖం ఇచ్చాడు ఈశ్వరుడు దయామయుడు దుఃఖం వచ్చినప్పుడు ఇది కూడా ఈశ్వరుడే ఇచ్చాడు మన కర్మఫల రూపంగా దీన్ని మనం అనుభవించాలి అని దాన్ని ధైర్యంగా స్వీకరించాలి దానికి అది చాలా కష్టం నేను మహాత్ముని ఎరుగుతాను మీకు 10 లక్షలు నష్టం వచ్చిందండి అని చెప్పారు ఆయనకి చెప్తే ఆయన విని అయ్యో అంత నష్టం వచ్చిందా సరే కానీ ఈశ్వరుని అనుగ్రహం ధైర్యాన్ని కోల్పోకండి ధైర్యంగా ఉండండి అని అన్నారు అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఆత్మనిష్ట ఎంత దృఢంగా ఉంటే అలా అనగలుగుతాడు ఈ రోజుల్లో పర్సు పోతే 4 రోజులు దుఃఖిస్తాడు పర్సు పోయింది 4 రోజులు బాధపడతాడు కాబట్టి ఎంతటి దుఃఖం వచ్చినా కూడా చెలించకుండా స్థిరంగా ఉండటము ఆ స్థితి ఎక్కడి నుంచి వస్తుందండి ఆ ధ్యాననిష్ట నుంచి వస్తుంది చాలా గొప్ప వాక్యం ఉంది యస్మిన్ స్థిత నా దుఃఖేన గురునాపి విచారించే ఓ మహాత్ములు ఒక ఆయన ఉండేవారు ఘనశ్యామ్ దాస్ బిర్లా అని జీడి బిర్లా ఈ బిట్స్ పిల్లాని స్థాపించిన ఆయన ఎన్నెన్నో ధర్మకార్యాలు అవి చేశారు దేవాలయాలు కట్టించటము తర్వాత ముఖ్యంగా విద్యాలయాలు కట్టించి విద్యా అభివృద్ధికి గొప్ప సేవ చేశారు ఆయన చాలా సింపుల్గా ఉండేవారు డ్రెస్ కూడా వెరీ సింపుల్ కాటన్ ముతక కాటన్ వస్త్రాలు ధరించేవారు పంచ చొక్క సింపుల్ షర్ట్ అలా ఉండేవారు ఆయనే నాకు గుర్తు ఆయన కొడుకు కారు తీసుకుని బయలుదేరుతాడు కలకత్తాలో ఆఫీస్కి అది ఫ్యాక్టరీకి అలా బొళ్ళు ఫ్యాక్టరీలో ఉంటే పెద్ద సంపన్నులు కారు తీసుకుని బయలుదేరుతుంటే ఈయన చూస్తాడు 8:30కి కారు తీసుకుని బయలుదేరుతాడు కొడుకు ఆ కారు యాక్సిడెంట్ అవుతుంది ఆయనకి ఫోన్ వస్తుంది ఆ రోజుల్లో ఫోన్లు కూడా తక్కువే డబ్బున్న వాళ్ళ దగ్గరే ఉండేది ఫోన్ అంటే మనం అందరం ఫోన్లే పెరుగుతామండి ఫోన్ చేయాలంటే ఎవరికో ఎవరో ఫోన్ ఒకటి చేసుకోవాలని వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళం ఏదో కాగితం ఉత్తర ముక్క రాసి బారేయడమే కానీ ఫోన్ అనే మాట ఈ మధ్యన వచ్చింది సో ఆయనకి ఫోన్ వచ్చింది ఫోన్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఎందుకంటే పెద్ద ఆయన పెద్ద కారు పెద్ద ఆయన ఆ రోజుల్లో కార్లు కూడా తక్కువ ఉండేవి కారు రోడ్డు మీద వెళ్తుంటే అదే ఆ కారు ఫలానా వారిందిరా అని తెలుస్తూ ఉండేది సో ఆ పోలీసులు కారు ఐడెంటిటీని ఆ మనిషిని చూసి వెంటనే ఈయనకి ఫోన్ చేశారు ఫోన్ చేసి చెప్పారు అయ్యా మీ అబ్బాయి కారు యాక్సిడెంట్ అయింది అంటే ఆయన చెప్పాడు నేను చూశాను 8:30కి బయలుదేరడం అప్పుడు 8:45 అయింది ఓహో 1:15 యాక్సిడెంట్ అయిందనమాట సరే ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ పాపం హెసిటేట్ చేస్తున్నాడు చెప్పడానికి హృదయంలో మరి బాధ ఉంటుంది కదా సార్ మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అనేది అంటున్నాడు చూడు ఆయనే నడిపించుకుని వెళ్ళాడు స్వయంగా ఆయన బతుకున్నాడా పోయాడా చెప్పు బతుకున్నాడంటే డాక్టర్ని తెచ్చుకొస్తా పోయాడంటే పురోహితుడిని తెచ్చుకొస్తా నువ్వు చెప్పు అని వాడు ఆ పోలీస్ ఆఫీసర్ సందేహపడుతుంటే ఈయనే ప్రోత్సాహం చేశారు నువ్వు చెప్పు నువ్వు హెసిటేట్ చేయకు జరిగింది ఏమిటో చెప్పు అంటే అప్పుడు పోలీస్ ఆఫీసర్ పోయాడు సార్ అని చెప్పాడు సరే మంచిది డాక్టర్ కబురు పెట్టక్కర్లేదు కదా ఇంక మనిషి పోయిన తర్వాత ఓపెన్ అయింది సరే మంచిది అలా ఉండని అది మంచిదంటే మంచిదని కాదు లెట్ ఇట్ బి అలా ఉండని అని ఈయన ఏం చేశాడంటే శవ సంస్కారం చేయడానికి కావాల్సిన ఏర్పాటు అన్నీ చేసుకుని వెళ్ళాడు ఆయన మరి అంత నిబ్బరం ఎక్కడి నుంచి వచ్చిందంట పుత్ర వియోగం చాలా పెద్ద దుఃఖం కదా మరి ఒక రకంగా లోకంలో చూసుకున్నట్లయితే మహాత్ముల దృష్టిలో అంత పెద్ద దుఃఖాలు సుఖాలు అలా ఉండవు కానీ మరి సంసారి యొక్క దృష్టిలో అది పెద్ద దుఃఖం ఒక ఆయన ఎరుగుతుంది ఆయన అస్తమానం గుర్తొచ్చినప్పుడు అలా నా జ్యేష్ఠపుత్రుడు పోయాడండి అని బాధపడుతుంది నేను ఉండబట్టలేక అడిగాను ఎప్పుడు 25 ఏళ్ల క్రితం పోయాడని చెప్పాను అంటే 25 ఏళ్ల క్రితం పోయిన జ్యేష్ఠపుత్రుడు కూడా రోజు గుర్తుకొచ్చి ఇంకా అంత దుఃఖాన్ని కలిగిస్తున్నాడని లోకంలో అలా ఉంటారు అలాంటిది మరి ఆయన
అవేళ పోయిన పావు గంటకే ఇటువంటి రియాక్షన్ చూపించాడంటే, సో నేను మీకు దృష్టాంతం చెప్పాను, ఆ ధ్యానమునకు నిష్ట కుదిరిన మనిషి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాక్టికల్గా మీరు రోజు 15 నిమిషాలు ఉదయం 15 నిమిషాలు సాయంకాలం ధ్యానము చేసే ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకంటే ధ్యానంలో సక్సెస్ అంటే చాలా టైం పడుతుంది, ఫెయిల్ అయినా పర్లేదు, ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే చాలు. చిన్మయానందజీ ఓ మాట అనేవారు, మీకు తప్పకుండా చెప్పదగ్గ మాట. ఆయన ఏమనేవారంటే, ఇంగ్లీష్లో చెప్తారు కదా ఆయన, ద ఫెయిల్యూర్ ఇన్ మెడిటేషన్ ఈజ్ సుపీరియర్ టు సక్సెస్ ఇన్ లైఫ్ అనేవారు. మీరు బిజినెస్ చేసి ఇంకో 100,000 సంపాదించారు, మెడిటేషన్లో పావుగంట సేపు కూర్చుంటే మనస్సు ఇటు అటు చలనం అయింది, మెడిటేషన్ వర్కౌట్ కాలేదు, ఈ రెండింటిలో దేనికి విలువ ఎక్కువ అంటే, ఆ 100,000 సంపాదించిన దానికంటే ఈ ఫెయిల్ అయిన మెడిటేషన్ యొక్క విలువే ఎక్కువ. ఎందుకంటే ఫెయిల్ అయిన మెడిటేషన్ ఈవేళ ఫెయిల్ అయింది, రేపు ఫెయిల్ కాదు, మిమ్మల్ని ఆత్మస్వరూపం వైపు తీసుకుపోతుంది అది అల్టిమేట్గా. ఈ 100,000 ఏం చేస్తుందంటే మిమ్మల్ని సంసారంలో మరింత కట్టి పారేస్తుంది. కాబట్టి సంసార జీవితంలో సక్సెస్ కంటే మెడిటేషన్లో ఫెయిల్ అయినా అదే గొప్ప. ఎందుకంటే ఈవేళ ఫెయిల్ అవుతారు, రేపు ఫెయిల్ కాదు, అది ఫెయిల్యూర్ అంటూ ఏమీ లేదు. మీరు మెడిటేషన్కి ప్రయత్నం చేయటమే సక్సెస్ ఇంకా. కాబట్టి ఆ రోజు 15 నిమిషాలు పొద్దున్న సాయంకాలం పవిత్రమైన హృదయంతో భక్తితో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ సంసార వ్యామోహం తగ్గించుకుని మెడిటేషన్ చేయడానికి మీరు అలవాటు పడితే జీవితంలో వచ్చే ఒడుదుడుకులు, దుఃఖాలు, ఆపదలు తప్పవు, ఎవరికీ తప్పవు, దానికి ఎక్సెప్షన్ ఇవ్వలేదు, అందరికీ ఉంటాయి సుఖ దుఃఖాలు ఆపదలు. ఇటొచ్చి ఈ ఆపదలు మనల్ని డిస్టర్బ్ చేయలేవు, మనల్ని చెలింపజేయలేవు. అంటే మన మనస్సు యొక్క బ్యాలెన్స్ చెడిపోకుండగా, ఆపదొస్తే నవ్వుతూ ఉండమనే అనే అభిప్రాయం కాదు, ఆపదొస్తే ఎవరికైనా మనస్సు కష్టం కలుగుతుంది, కానీ ఆ కష్టాన్ని మీరు తట్టుకోగలుగుతారు. యు విల్ నాట్ లూజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అంతకంటే పెద్ద ప్రయోజనం ఇంకేముంటుంది జీవితంలో? కాబట్టి ధ్యానం చేసి ఆత్మనిష్టని సంపాదించుకోవాలి, అది ఆ శ్లోకం యొక్క సారం. ఇప్పుడు తర్వాత శ్లోకం.